ఐ ఓ యు ఈ ఐదు ఉంటాయి. ఈ ఐదుటి నుంచి ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది. తెలుగు అయినంతే వీటికి తెలుగులో మనం ఆ ఏ ఈ ఓ ఓ ఒకటైనా రెండైనా ఒకటే ఊ కదా. అరే పిల్లలు దీన్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అందరినీ చూయించు ఎలా తెలుగులో ఇప్పుడు నేను రాస్తాను. వీటి నుంచే రాస్తా చూడండి. నేను ఆ రాశా, వీటి నుంచి తెచ్చేసుకోండి ఒకటి చెప్పండి. నేను రెండో ఆ రాశా తెచ్చేసు. నేను ఈ రాశా, నేను ఈ రాశా తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఊ రాశా. నేను మళ్ళీ రెండో ఊ రాశా. ఇదేగా అంటే మారిపోద్ది. ఈ ఐదు వస్తే వాటిని మార్చి 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 ఇంగ్లీష్ మొత్తం దున్నేయచ్చు. ఏమి లేదు అక్కడ. ఓ అయిపోయిందా? నేను మళ్ళీ రూ రాశాను. సరే ఈ రూ ఏముంది? ఆర్ అనేది వస్తే తర్వాత యూ ఇదే ఇదే వచ్చింది కదా. నెక్స్ట్ రూ రాశాను. నెక్స్ట్ ఏ ఏ ఓకే. ఐ ఏం రాయొచ్చు, ఏ ఐ రాయొచ్చు. నెక్స్ట్ ఓ. కదా వీటిల్లోనే మన అక్షరాలన్నీ దాక్కొని ఉన్నాయి. కనిపెడదాం ఇప్పుడు మీకు. ఇప్పుడు కాగుణితం కావాలనుకోండి, ఇదంతా అక్కడ కే పెట్టుకుంటూ పోతే కాగుణితం అయిపోద్ది. చూడండి ఎట్లా చేస్తాం. దగ్గరకు వచ్చి చూపించమ్మా, దగ్గరికి రా. నువ్వు ఇట్రా పైకి రా, ప్లీజ్ కమ్. వాళ్ళకి పిల్లలు అవసరం లేదు. ఇది తీక్షణంగా దీన్నే చూయించు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి కా కావాలనుకో, కాగుణితం చూడండి మెయిన్ కా. దీంట్లో కా పెట్టుకుంటే అయిపోయాను. కా కా కీ కీ అంటే మీకు మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, ఇది ఒక్కటి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఇంగ్లీష్ మొత్తం వచ్చింది. అందుకే మీకు చెప్పాను. నెక్స్ట్ చూడండి కేయు. ఏంటి కేయు అంటే? ఇంత బొడ్డ పిల్లడు కూడా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్. కాగుణితం అయిపోయిందా? అరే పిల్లలు మీకు టా టా గుణితం కావాలి. టా ఇప్పుడు మీకు గుణింతాలు కష్టమా? ఇప్పుడు మీకు ఇంగ్లీష్ కష్టమా? పిల్లలకి వెళ్ళి చూపించు. పిల్లలు ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఒక చిన్న పేరు రాయమంటే కష్టమా మీకు? సపోజ్ ఇప్పుడు నేను రాజు అనే పేరు రాయాలి. రాజు. సో ఈ పదం ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయమ్మా? ఎస్, ఇంగ్లీష్లో ఐదు, తెలుగులో పదహారు అవుతాయి. కలిపి 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 పదహారు అవుతాయి. ఈ ఇంగ్లీష్లో ఐదు, తెలుగులో ఈ పదారికి పెట్టడం వస్తే, కరెక్ట్గా మ్యాచ్ చేయడం వస్తే నీకు ఈ ఊర్లో కాదు ప్రపంచంలో ఎవడి పేరు రాయమన్నా రాసేస్తావు. జాన్ కాదు, కిన్ కాదు, కుమ్ కాదు, ఏ రాయమని రాయ. కిమ్ రాయండి కిమ్.